లేవియా కాండము 21వ అధ్యాయము 16వ వచనము నుండి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ అహరోనికి విషయం చెప్పమని చెప్పాడు. అహరోను, నీ సంతతి వారిలో ఏ ఒక్కనికి కూడా కళంకం ఏది కూడా కలిగి ఉండకూడదు. వారు కళంకం కలిగి దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు అని స్పష్టంగా సెలవిచ్చారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించటానికి దేవుడు 3 వ్యక్తుల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఒకరు మోషే, 2వది అహరోను, 3వది మిర్యామి. అయితే అన్ని విషయాలు దేవుడు మోషేతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అహరోను సంతతిలో దేవునికి యాజకత్వం చేయటానికి అహరోను, ఆయన తరువాత ఆయన పిల్లలు, ఆయన తరువాత ఆయన పిల్లలు, ఈ రీతిగా వంశ పారంపర్యంగా దేవుని సేవ చేయటానికి, దేవుని మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించటానికి ఆ కుటుంబానికి దేవుడు అవకాశాన్ని కలుగజేశాడు. ఆ రీతిగా దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఏర్పాటు చేయబడిన ఆ కుటుంబంలో వారి సంతతిలో ఎవరు కానీ కళంకం కలిగి ఉండకూడదు అని ప్రభువు చెప్పాడు. వెంటనే మనకు ఒక ఆలోచన వస్తుంది, అది అహరోనుకు చెప్పిన సమాచారం కదా, ఆయన యాజకుడు, మనం యాజకులు కాదు కదా, మనకది సంబంధించదు కదా అని మనం అనుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ప్రతి సమాచారం ఈ నూతన నిబంధన లేక క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘానికి కూడా చాలా మాదిరిగా, దానికి పోలికగా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఆ రోజు అహరోను యాజకుడు, ఈ రోజున మనమందరము యాజకులమే. మీరు గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, ఆయన మనలను తన తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను అని వాక్యం సెలవిస్తుంది. నేను నెమ్మదిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఉపవాసము అంటూనే వెంటనే ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో తీరనివి వాటిని అన్నిటినీ ఉపవాసంలో తీసుకొచ్చి పెట్టి కూర్చుంటాం. ప్రభువా, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, దయచేసి ఉద్యోగం ఇప్పించండి అని అడుగుతాం. జనరల్గా ఒక ఆమె అంటుంది, నా కడుపులో కణితుంది ప్రభువా, తీసేయి అని అంటారు. అయితే ఉపవాసం ఎందుకంటే ప్రభు సన్నిధానంలో మనల్ని మనం పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకోవటానికి. ఉపవాసము అనే మాటకు ఒక స్పష్టమైన అర్థం ఏమిటంటే, ఉపమి అంటే సమీపించి, వాసము అంటే నివాసం చేయడం. యేసు ప్రభుల వారిని మనము సమీపించి ఆయనతో పాటు ఆయనతో కలిసి నివాసం చేయడం. మీకు చాలామందికి పెళ్ళయింది, పెళ్ళి కాకమునుపు ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పెళ్ళి చేసుకొని ఆడబిడ్డ, నేను మా ఇంట్లో నువ్వు మీ ఇంట్లో ఉండు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఖచ్చితంగా ఆడబిడ్డ తల్లి తండ్రి అందరినీ వదిలిపెట్టి భర్తతో పాటు ఆమె కలిసి ఉండటానికి వచ్చేస్తుంది. ఎక్కడున్నావు అని అడిగితే, మా భర్తతో ఉన్నాను అని అంటుంది. ఇంకా ప్రతి మంచి చెడు భర్త మీదనే ఆధారపడి ఆమె బ్రతుకుతుంది. ఉపవాసం అంటే కూడా ఈ లోకాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో పాటు నివాసం చేయడం. భర్తతో నివాసం చేస్తున్నటువంటి భార్య భర్త ద్వారా ఎంతో ధైర్యంతో బ్రతుకుతుంది. ప్రతి విషయానికి నాకు నా భర్త ఉన్నాడు అంటుంది. ప్రతి విషయంలో కూడా ఏది అవసరమో భర్తకు చెప్తుంది, లేక ఏ కష్టమో భర్తకు చెప్తుంది, ఏ సంతోషమో భర్తతో పంచుకుంటుంది. ఉపవాసం అంటే
మనం ప్రభుని సమీపించి ప్రభుతో పాటు మనం గడపడం, ప్రభువుకి నచ్చినట్లుగా, ప్రభువు మనల్ని ఇష్టపడేటట్లుగా ఆయన సన్నిధానంలో మనం ప్రవర్తించడం. ఓసారి మనం అడుగుతాం, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఉద్యోగం ఇవ్వండి ప్రభా అని చెప్పి అడుగుతాం. ప్రభుల వారు ఏమైనా ఒకవేళ ఆయన ఉద్యోగం ఇవ్వటానికి ఆ ఆఫీసులో ఆయన ఏమైనా మేనేజరా యేసు ప్రభుల వారు, లేకపోతే ఆయన ఏం ఎంప్లాయ్మెంట్ ఆఫీసరా, ప్రభు అంటాడు చదువుకొని సరైన రీతిగా సర్టిఫికెట్ ఉంటే నీకు వస్తుందిరా బాబు, బాగా చదివి ఏడుచు అంటాడు. మనం అది చదవం, ఏడుస్తాం. ప్రభు అంటాడు నాకు దానికి సంబంధాలు లేవు, నీకు నాకు బాయ్ బాయ్ అంటాడు. దయచేసి గమనించాల్సింది, కొన్ని ప్రార్థనలు మనం చాలా విచిత్రంగా చేస్తూ ఉంటాం, ప్రభు దానికి తల బాదుకుంటాడు, ఎప్పుడురా మీరు తెలుసుకుంటారు అని అంటాడు. ఎందుకు అటువంటి ప్రార్థనలు చేస్తామంటే ఇంకా మనం ఆయన్ను సమీపించి ఆయనతో పాటు నివాసం చేసేది నేర్చుకోలేదు. ఒక్కొక్కసారి భర్త అంటాడు ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసినా నేను ఇంకా నీకు అర్థం కాలేదా అని అంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి భార్య కూరలో ఉప్పు ఎక్కువ వేసింది అనుకో, నేను ఎట్లా తింటానో నీకు అర్థం కాదా, నువ్వు ఉప్పు ఎందుకు ఎక్కువ వేసినావు, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఉప్పు తక్కువ తింటానో నీకు తెలీదా అని అంటూ ఉంటారు. అదేవిధంగా ప్రభుల వారితో కలిసి నివాసం చేసే అనుభవంలోకి మనం రావాలా.